వ్యాప్తంగా కోవిడ్ సెకండ్ వేవ్ అనేది చాలా ప్రమాదకారి అని చెప్పి ఈరోజు దేశంలో ఉండే నిపుణులందరూ కూడా చెబుతున్న విషయం. దాన్ని అనుసరించి చూస్తుంటే ఈరోజు భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో కేసులు ఎంత వేగంగా పరిగెడుతున్నాయంటే నిన్నటి రోజు చూసాం భారతదేశం 363,63,000 కేసులు. ఇది అత్యధికంగా నమోదైన కేసులు కోవిడ్ ప్రారంభం నుండి. అంటే గత సంవత్సరం ఏదైతే కోవిడ్ ప్రారంభమైందో అప్పటి నుండి ఇప్పుడుకి చూస్తే ఈ వారం 10 రోజుల్లో సెకండ్ వేవ్ అనేది చాలా ప్రమాదకారి అని చెప్పి మనం అందరూ కూడా గుర్తించాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు 12,000-13,000 కేసులు రోజుకు వస్తున్నాయి. గతంలో 100-150 కేసులు కూడా రాని పరిస్థితి ఉన్నప్పుడు ఈరోజు ఈ 10-15 రోజుల్లోనే ఎంత వేగంగా పుంజుకుందంటే 13,000-14,000-15,000 చేరుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ రోజు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పిన ప్రతి నియమ నిబంధనలు కూడా తూచా తప్పకుండా రెక్కాడితే డొక్కాడిన ప్రజల దగ్గర నుండి కార్మికులు, కర్షకులు, మేధావులు, వ్యాపారస్తులు అందరూ కూడా ఎన్ని ఇబ్బందులు అయినా కూడా ఆ ఇబ్బందులను అధిగమించి మనిషి ప్రాణానికి మనము కాపాడుకోవాలా అని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పిన నియమ నిబంధనలు పాటించి ప్రభుత్వానికి సహకరించి కదిరి పట్టణంలో కూడా అధికారులకు సహకరించి ప్రజలు పెద్ద ఎత్తున ఆ రోజు సహాయ సహకారాలు అందించి తోడ్పాటయ్యారు. కాబట్టి ప్రజలకందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు కూడా ఈ సెకండ్ వేవ్లో ఏదైతే ఈ ప్రమాదకారిగా ఉండే సెకండ్ వేవ్ కోవిడ్ని మనం ఎదుర్కోవడానికి కదిరి పట్టణంలో అధికారులు, రెవెన్యూ యంత్రాంగం అయితేనేమి, పోలీసు అధికారులు అయితేనేమి, మున్సిపల్ అధికారులు అయితేనేమి, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ముందు జాగ్రత్త చర్యలు తీసుకునే విధంగా మనకందరూ సలహాలు సూచనలు ఇస్తున్నారు. కాబట్టి ఇందులో భాగంగానే నిన్నటి రోజు కదిరి పట్టణంలో వస్త్ర వ్యాపారస్తులు కూడా కదిరి పట్టణ సిఐ గారు ఒక సమావేశం ఏర్పాటు చేసి వ్యాపారస్తులు అందరితో కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం విధించిన కర్ఫ్యూ 10 నుండి 5 గంటల వరకు మరి సహకరించండి వ్యాపారస్తులందరూ కూడా చెప్పడం జరిగింది. మేము చెప్పాము